నా పేరు రేణుకాదేవి. మళ్ళీ నేను ఎల్లారెడ్డిగూడలో ఉంటాను. ఇక్కడ ఫ్రూట్స్ పెట్టి 15 సంవత్సరాలు అవుతుంది. అయితే మరి నేను ఇంకా ఏం చేయాలంటే, నాకు లోన్ ఇస్తాని అన్నారు బస్తీ వాళ్ళు రాయించారనమాట. కేసీఆర్ సార్ ఇస్తుంది 10,000 అని. మా ఇంటి పక్క వాళ్ళకి ఇంటి ముందర అందరికీ వచ్చినాయి, మరి నాకు రాలేదు. దేవుడు తెలవాలి. అక్కడ లైన్లో పోయి కూడా నిల్చున్నా, గొడవ అయింది, కొంచెం పడిపోయినా, అక్కడ 4 గంటల రాత్రి పోయినా నిల్చున్నా. వచ్చేసినాయిగా, టోకెన్ వచ్చింది. మళ్ళీ ఆ టోకెన్ వచ్చినాక ఆయన ఏం చేసిండు, నీకు రేషన్ కార్డు లేదు కదా అమ్మా అన్నారు. మా బాబు ఉండే అనమాట, మా బాబు చనిపోయింది, ఆ రేషన్ కార్డు నేను పక్క పెట్టేసిన. మా భర్త చనిపోయింది, పక్క పెట్టేసిన. అయితే ఇప్పుడు నాకేంటంటే, నాకు రేషన్ కార్డు ఉంటేనే కదా లోన్ ఇస్తా అని చెప్పిండ్రు. ఆ 10,000 ఆధార్ కార్డు మీద ఇస్తా అని ఫస్ట్ చెప్పిండ్రు. తర్వాత రేషన్ కార్డు తీసుకో, మా బాబు తీసుకొని పోతే ఇది రాదు, ఇది ఒక డిస్కనెక్షన్ అయింది అని చెప్పిండు. సరే అని వచ్చేసిన. ఇంకా నాకు 10,000 అందలేదు లోన్ గురించి. మళ్ళీ ఇంకా ఇంటి వరద బాధలు అంటే, ఇల్లు కొంచెం రేకులు ఇల్లు, కొంచెం మాది వాళ్ళకి పంచుకున్నారనమాట ఇంట్లో. అయితే కొంచెం మాకు రేకులు ఇల్లు వచ్చింది, కానీ అప్పుడు డబ్బులు కూడా అందలే అమ్మా. నేను ఇక్కడ ఉంటా, వాళ్ళేమో ఇంటికి వచ్చిపోతారు కదా, వాళ్ళది ఏం తప్పలేదు. అట్లా కేసీఆర్ సార్ అయితే అందరికీ మంచిగా చేస్తుండు, దోషం మీద పెళ్ళిళ్ళకి ఇస్తుండు, ముస్లింస్కి ఇస్తుండు, హిందు వాళ్ళకి ఇస్తుండు. మరి ఏదన్నా ఇంకా ఇక్కడ ఏదేమంటారు లోన్ల గురించి అవి ఇవి పెట్టుకున్న వాళ్ళకి అప్లికేషన్లు కూడా ఇస్తున్నాడు. ఆయన అయితే మంచిగా రెండుసార్లు ఉండాలి అంటే. ప్రభుత్వం ఏది ఉన్నది అది రావచ్చు అనుకుంటున్నాం, బహుశా చెప్పలేం. ప్రజల నిర్ణయం ఏముందో తెలియదు. మేమైతే అనుకుంటాం రావచ్చు, ఈ గవర్నమెంటే రావచ్చు, మన ముఖ్యమంత్రి కేసీఆర్దే. ఇక ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కోరిక ఏముందో అది నెరవేరుతుంది అనుకుంటున్నాం. టీఆర్ఎస్ పార్టీ అయితే పర్వాలేదు, ఇప్పటికే ప్రస్తుతానికి బాగానే ఉన్నది, బాగా నడుస్తున్నది, అన్ని విధాలు కరెక్టే ఉన్న పార్టీ అయితే. ఇక తర్వాత రూలింగ్ పార్టీ టీఆర్ఎస్నే కొన్ని పనులు కలుగుతాయి, ఎందుకంటే ఆ పార్టీ ఉన్నది కాబట్టి వాళ్ళే అన్ని విధాల సాయం చేయగలుగుతారు. అందువలన అనుకుంటున్నాం బహుశా. ఇక ముందు గవర్నమెంట్ మామూలుగా ఉంది, కానీ ఈ గవర్నమెంట్ అయితే పర్వాలేదు, బాగానే కనబడుతుంది, ప్రజలకు కూడా బాగానే ఉన్నది. నా పేరు కృష్ణన్ అండి. అది అమీర్పేట్ పర్లేదు, బాగున్నాను అండి. ఇప్పుడు అతను పెట్టిన స్కీములన్నీ ఏ పార్టీ వాళ్ళు పెట్టలేదు ఇప్పటివాగా, ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి. అన్ని గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ చాలా బాగుంది, అన్ని ఫెసిలిటీస్ బాగా పెట్టినాడు కదా దాని గురించి. మళ్ళీ కేటీఆర్ వీళ్ళే రావాలా, టీఆర్ఎస్ వాళ్ళే రావాలా, అన్ని ఆప్షన్స్ బాగా పెట్టినారు కదా, షాది ముబారక్ అని కొన్ని అన్ని మంచిగా పెట్టాను కాబట్టి మంచిగా నచ్చినాయి పబ్లిక్. పర్లేదు, బాగానే చేస్తాను, కానీ ఎలక్షన్ వల్ల 10,000 దిక్కని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడకుండా అంతే. పర్లేదు, మంచిగా చేస్తుందండి. ఓకే.